సద్గురు మీకు నా తర్వాతి ప్రశ్న ఏంటంటే నేటి సమాజంలో పరస్పరం అంగీకరించుకున్న పెద్దల మధ్యలో ఒక భర్త చాలా మంది భార్యలతో ఉండకూడదు లేదా ఒక మహిళ చాలామంది భర్తలతో ఎందుకు ఉండకూడదు ఇంకా అలాంటి సంబంధాల్లో ఉన్నప్పుడు వారిపై ఎలాంటి ప్రభావం ఉంటుంది చూడండి ఈ భూమిపైన ఉన్న ఇతర ప్రాణులన్నింటికీ శరీరం ప్రధానం ఈ ప్రాణి ఈ భూమిపై ఆధిపత్యం చేయడానికి ఏకైక కారణం మనకు గొప్ప శరీరం ఉండబట్టి కాదు ఆ మాటకు వస్తే మీరు ఏ ఏనుగుతోనో పులితోనో దేంతోనో సరితోగరు కనీసం ఓ కూడా సరితోగరు అవును శక్తి విషయంలో ఇంకా భౌతిక పరాక్రమంలో మీరసలు దరిదాపుల్లో కూడా ఉండరు దీనికి ఆధిపత్యం వచ్చింది దీని మేధస్సు వల్ల దీనికి ఆధిపత్యం వచ్చింది దీని చైతన్యం వల్ల కాని ఇప్పుడు మీ జీవితానికి మీ భౌతికతే ప్రధానమనే విధంగా ప్రపంచాన్ని తయారు చేస్తున్నారు ఇవి ఒకనొక కాలంలో జరిగే అప్పటి సామాజిక పరిస్థితులు అలా ఉండేవి మగవారికి చాలా మందితో అంటే ఒకరి కంటే ఎక్కువ స్త్రీలతో పెళ్లయ్యేది ప్రధానంగా ఇది ఎందుకంటే అప్పట్లో స్త్రీల కంటే మగవారు తరచుగా చనిపోయేవారు ఇవాళ స్త్రీ పురుషులిద్దరూ బయట ఉంటున్నారు ఇద్దరూ చనిపోవచ్చు అది వేరే సంగతి కానీ ఆ కాలంలో చాలా వరకు స్త్రీలు ఇంటి పట్టునే ఉండేవారు ఎందుకంటే ఆమె ఎప్పుడూ గర్భం దాల్చుతూనే ఉండేది పద్నాలుగేళ్ల నుండి నలభై ఐదు యాభై ఏళ్ల వయసు దాకా దాదాపు ఎప్పుడూ ఆమె గర్భిణిగానూ లేదా పసిబిడ్డ తల్లిగానూ ఉండేది అప్పట్లో జీవితం అలానే ఉండేది అందువల్ల ఆమె ఇంటి ఉండేది ఆస్తిని కాపాడుకోవడం వ్యవసాయం వంటివి చూసుకునేది మగవాడు వ్యాపారానికో యుద్ధానికో లేదా మరో దానికోసమో బయటకు వెళ్లేవాడు కాబట్టి మగవారు ఎప్పుడూ తరచుగా చనిపోతూ ఉండేవారు అందువల్ల సాధారణంగా గతంలో చాలా సమాజాల్లో మగవారి సంఖ్య స్త్రీల సంఖ్య కంటే చాలా తక్కువగా ఉండేది ఆల్వేస్ ఎప్పుడు అంతే ప్రపంచం మొత్తం మీద ఇలానే ఉండేది కనుక సహజంగా ఎక్కువ మంది స్త్రీలున్నప్పుడు సమాజంలో వారికి ఆసరా ఇంకా భద్రత అవసరం ఆ రోజుల్లో స్త్రీ తనంతట తాను మనగలిగేది కాదు ఒక మగ భాగస్వామి సంరక్షణ లేకుంటే తనంతట తాను బతకడం చాలా కష్టమయ్యేది ఎందుకంటే చాలా రకాలుగా ఆమె దోపిడీ గురి కాబడేది అందువల్ల ఎప్పుడూ తోడు కోరుకునేవారు కనుక సహజంగానే మగవాళ్లు ఇద్దరు లేదా ముగ్గురు స్త్రీలను కలిగి ఉండేవారు ఎందుకంటే జనాభా నిష్పత్తి అలా ఉంది కాబట్టి కానీ ఇప్పుడు అది చాలా వరకు సమమైంది ఒకవేళ అది సామాజిక కట్టుబాటుగా మారితే అప్పుడు మీరు ఎలా నిర్ణయిస్తారు ఎవరికి ఎంతమంది భార్యలు ఉండాలి అనేదాన్ని ఎవరికి అసలు భార్య ఉండకూడదు అనేదాన్ని ఎలా నిర్ణయిస్తారు ఇదొక సామాజిక ఘర్షణకి దారితీస్తుంది అది సమాజంలో చాలా సమస్యలకు కారణం అవుతుంది ఎందుకంటే మనం నాగరికుల్లాగా నటించవచ్చు నేను చాలా చాలా ఖచ్చితంగా నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను మనం నాగరికులలాగా నటిస్తాం కానీ మనకి మన కనీస అవసరాలు దక్కనప్పుడు మన నాగరికతంతా ఆవిరైపోతుంది మనం జంతువుల్లా ప్రవర్తిస్తాం అవునా కదా అందువల్ల మౌలిక అవసరాలు దక్కనప్పుడు జనం ఘర్షణ పడతారు కాబట్టి అది ఇవాల్టి ప్రపంచంలో పనిచేయదు అన్నింటికీ మించి స్త్రీల పరిస్థితి ఇంకా దారుణంగా అవుతుంది మీరు ఈ ప్రశ్నను మరింత లోతుగా అడుగుతున్నట్టయితే సరే చూడండి ఇది ఒక నిర్దిష్టమైన అమెరికా కేవలం ఎముక కండ ఇంకా మాంసం మాత్రమే కాదు ఇందులో ఒక నిర్దిష్టమైన శక్తి అమెరికా ఉంది కేవలం ఆ అమెరికా వల్లే ఇది ఒక నిర్దిష్టమైన రూపాన్ని తీసుకుంటుంది చూడండి మీరు రోజు మామిడి పళ్ళు తింటుంటే అలాగే ఒక ఆవు కూడా ప్రతిరోజు మామిడి పళ్ళు తింటుందనుకుందాం ఎప్పుడైనా మీరు కానీ ఆవు గాని తికమక పడతారా నేను ఒక ఆవునా లేక మనిషి లేదా ఆవు పడుతుందా అలాంటిది ఎప్పుడు జరగదు ఎందుకంటే ఒక స్పష్టమైన అంతరంగిక అమరిక ఉంది దానికి మాంసం రక్తం వచ్చి చేరే కానీ అక్కడ పరిణామ స్మృతులకి సంబంధించిన ఒక అమరిక ఉంది అది ఎప్పుడూ విడిపోదు అవునా సో ఇన్ దిస్ దిస్ హౌ స్ట్రాంగ్ కీప్ మీరు ఈ శక్తి అమరికను ఎంత దృఢంగా ఉంచుతారు మీరు ఈ శక్తి అమరికను ఎంత సమగ్రతతో ఉంచుతారు అన్నది మీ జీవితంలో చాలా అంశాలను నిర్ణయిస్తుంది ముఖ్యంగా మీరు మీ జీవితాన్ని ఉన్నత స్థాయికి నడిపించాలనుకుంటే ఈ సమగ్రతను కలిగి ఉండడం చాలా ముఖ్యం ఇందుకే ఏ మతం ఏ ఆధ్యాత్మిక ప్రక్రియ అన్న వాటితో నిమిత్తం లేకుండా ఎవరినైనా ఒక ఉన్నత స్థాయికి చేర్చాలనుకుంటే మొట్టమొదటగా వారు ప్రస్తావించేది సాధువులు బ్రహ్మచారులు లేదా సన్యాసులు అవడం గురించే ఇక్కడ లక్ష్యం ఏమిటంటే దీనికి ఇదే ఒక పరిపూర్ణ జీవమయ్యేంత సమగ్రతని తీసుకురావాలని ఇది నిలబట్టడానికి దేనిపై ఆధారపడాల్సిన అవసరం లేనంత సమగ్రతని భౌతిక శ్రేయస్సుకైనా లేదా భావోద్వేగ శ్రేయస్సుకైనా లేదా మానసిక సహచర్యం కోసమైనా అది దేనిపైన ఆధారపడదు దానికి అదే నిలబడుతుంది ఎందుకంటే మీరు దాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనుకున్నారు మీరు సాధారణంగా ఉండాలనుకుంటే ఈ అంశాలు అవసరం లేదు కానీ ఇప్పుడు మీరు ఒక రాకెట్ అవ్వాలనుకుంటున్నారు నింగిలోని ఒక పార్శ్వంలోకి దూసుకెళ్లాల ఇప్పుడు మీరు వేరే స్థాయి శక్తితో సమగ్రతతో ఉండాలి లేకపోతే అది విరిగిపోతుంది కాబట్టి మీరు మీ శరీరాన్ని దేనికి అనుమతించడానికి ఇష్టపడరు ముఖ్యంగా అనేక భాగస్వాములను స్వాగతించడం అనేది తనదైన ప్రతికూలతను చూపిస్తుంది ఈ విషయంలో ఎంత బాధ మీరు ద్రౌపది జీవితాన్ని చూడండి ఎంత అస్థిరత్వం ఎంత బాధ ఎంత శోకం ఆమె తన జీవితంలో అనుభవించిందో చూడండి అలాగే ఎంతటి బాధను శోకాన్ని కలగజేసిందో చూడండి తన కోపం వల్ల అసూయ వల్ల లేదా అమరో వల్ల కాబట్టి ఇవి వివిధ రకాల కారణాల వల్ల జరుగుతాయి అంతటికే కారణం ఆ ఒక్క అంశమే అన్లేం కానీ ఆ అంశం యొక్క ప్రభావం కూడా వీటిపై తగినంతగా ఉంది ఎందుకంటే మీరు మీ జ్ఞాపకాల శరీరాన్ని తెరిచి ఉంచుతున్నారు ప్రాథమికంగా స్మృతులచే నియంత్రించబడే మీ శక్తి శరీరానికి వివిధ రకాల స్మృతులను స్వాగతిస్తున్నారు ఇది మీ వ్యవస్థలో చాలా ఘర్షణకు దారితీస్తుంది దీని ప్రభావం మీ జీవితంపైనే కాక అనేక ఇతర జీవితాలపై కూడా ఉంటుంది ఒక విధంగా ద్రౌపది జీవితం ఇందుకు ఉదాహరణ ఇదే పూర్తి కారణం కాదు కానీ దీని ప్రభావం మాత్రం తప్పకుంటుంది